హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని వరల్డ్ మ్యాపు, అలాగే వరల్డ్ మ్యాప్లోని యూరప్ ముఖ్యంగా తీసుకుని యూరప్లోని ఈ యొక్క కంట్రీస్ అయితే మాత్రం మనకి వెస్ట్ నుంచి అలా ఈస్ట్ వైపు వెళ్ళే కొద్దీ మనకి కంట్రీస్ వస్తూ ఉంటాయి. అలాగే కిందన పెనిన్సులర్స్ ఉంటాయి, ఇటాలియన్ పెనిన్సులా కానీ, అలాగే ఇక్కడ స్కాండినేవియా పెనిన్సులా కానీ, అలాగే ఐలాండ్స్, ఇవన్నీ కూడా మనం ఈజీగా మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ప్రీవియస్ ఎగ్జామినేషన్లో పండివి మరియు ఇప్పుడు పడేవి కూడా మనం ఈజీగా ఈజీ టిప్స్ను గుర్తుపెట్టుకోవడం ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా వాళ్ళకు కూడా పనికొస్తుంది. ఇక తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం మీరు లైక్ చేయండి, బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియోస్. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి యూరప్లో సుమారుగా 40 నుండి 50 వరకు కూడా మనకి కంట్రీస్ అయితే ఉంటాయి. అందులో కొన్ని మనకు అన్ని కంట్రీస్ మనం నేర్చుకోక్కర్లేదు, అందులో మినిమం 20 కంట్రీస్ అయితే మనం నేర్చుకోవాలి. అవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 13 లెసన్ 14 లెసన్లో, అలాగే 15th లెసన్లో కూడా, 20th లెసన్, ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్లో మనకి కవర్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి వరల్డ్ మ్యాప్లో ఇచ్చి అందులో యూరోపియన్ కంట్రీస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, పోలాండ్ కానీ, ఇవన్నీ కూడా ఇస్తారు మనకి. ఇందులో నేను ఒక్కొక్కటి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఎక్కడ మనకు టచ్ అయ్యింది అనేది కూడా నేను మీకు చెప్తాను. ముందు మనం యూరప్ మ్యాప్ ఇలాగా, ఇది వెస్ట్ సైడు అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది వెస్ట్, అలాగే ఈస్ట్ సైడ్ మనకి ఏషియా ఉంటుంది, ఏషియాలోని మనకి రష్యా ఉంటుంది. రష్యా రెండింటిలో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు రష్యా, ఇక్కడ రష్యా ఉంది, అక్కడ ఏషియాలో కూడా రష్యా ఉంది. దీన్ని ఇక్కడ యూరల్ పర్వతాలు, కాక్సస్ మౌంటైన్స్ అయితే మాత్రం కాస్పియన్ సీ మాత్రం మనకి ఇది డివైడ్ చేస్తూ ఉంటుంది, ఏషియాని, ఏషియాలో ఉన్న రష్యా కానీ, ఇటున్న యూరప్లో ఉన్న రష్యా కానీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇక్కడ రష్యా తీసుకుంటే మొత్తం యూరప్ అంతా కూడా, మొత్తం అంతా కూడా ఎంత చిన్న చిన్న దేశాలు ఉన్నాయో ఒక రష్యా మాత్రం అంత పెద్ద దేశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం వెస్ట్ సైడ్ స్టార్ట్ చేయాలి. ఈ వెస్ట్ సైడ్ స్టార్ట్ చేసినప్పుడు మనం వీటిని సింపుల్గా కొన్ని ఇక్కడ నుంచి వరుసగా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వాటిని ఇక్కడ రాసే నేను మీకు తెలియడం కోసం. యూరప్లో పిఎస్ఎఫ్ జిపిఆర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. పిఎస్ఎఫ్ జిపిఆర్ అని చెప్పి ఫస్ట్ లెటర్స్ గుర్తుపెట్టుకుంటే వరుసగా చేసుకోవచ్చు మనం. పి అంటే పోర్చుగల్, ఎస్ అంటే స్పెయిన్, ఎఫ్ అంటే ఫ్రాన్సు, జి అంటే జర్మనీ, పి అంటే పోలాండు, ఆర్ అంటే రష్యా. ఇవి ఎక్కడెక్కడ టచ్ అయిందో ఒకసారి చెప్తాను చూడండి. మనకి చాలాసార్లు పోర్చుగల్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే స్పెయిన్ తక్కువసార్లు ఇచ్చారు, ఫ్రాన్స్ కూడా చాలాసార్లు ఇచ్చారు మనకి. అలాగే వరల్డ్ వార్స్లోని మనకి జర్మనీ హిట్లర్ కోసం కానీ, అలాగే 14th లెసన్లో హిట్లర్, ఇవన్నీ కూడా మనకి జర్మనీ మీద క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి జర్మనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది పబ్లిక్లో. అలాగే పోలాండ్ సెకండ్ వరల్డ్ వార్లో పోలాండ్ ఆక్రమించడం ద్వారా సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అది ఇమీడియట్ కాజ్ అనమాట పోలాండ్ని హిట్లర్ ఆక్రమించడం వల్ల. అలాగే రష్యా 14th లెసన్ మనకి రష్యా సంబంధించింది, యుఎస్ఎస్ఆర్ ఫార్మేషను, లెనిన్, స్టాలిన్ వాటి కోసం మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని మనం ముందుగా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీటి యొక్క ఫస్ట్ లెటర్స్ని తీసుకుని గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ లెటర్స్ గుర్తుపెట్టుకోవడం ద్వారా పోర్చుగల్ ఇక్కడ గుర్తించాలి, స్పెయిన్ పిఎస్ఎఫ్ జిపిఆర్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క పోర్చుగల్ అయితే ఇక్కడ గుర్తించాలి, ఈ చివర స్పెయిన్ దాని పక్కనే స్పెయిన్, ఇక్కడ వచ్చి మనకి ఫ్రాన్స్, ఇది ఇంగ్లాండ్, ఇది ఈ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ కిందన ఫ్రాన్స్ పిఎస్ఎఫ్ జిపిఆర్, ఈ డెన్మార్క్ కిందన మనం జర్మనీ గుర్తించాలి. అందుకని ఇది వరుసగా వేసుకుని వెళ్ళిపోవడమే, పిఎస్ఎఫ్ జిపిఆర్ అని చెప్పి గుర్తుపెట్టుకుని మనం వాటిని రాయాల్సి ఉంటుంది. పక్కన ఎక్కడైనా రాస్తే సరిపోతుంది. పిఎస్ఎఫ్ జిపిఆర్ ద్వారా మనం ప్రధానమైన దేశాలు పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్సు, జర్మనీ, పోలాండ్, రష్యా. ఈ రష్యా ఏమో మనకి 14th లెసన్లో ఉంటుంది, పోలాండ్ వచ్చి మనకి 14th లెసన్లో ఉంటుంది, హిట్లర్ దాని మీద దాడి చేస్తాడు, అలాగే జర్మనీ, హిట్లర్ ఇక్కడ చాలా కీలకమైన దేశం ఏంటంటే ఈ జర్మనీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. హిట్లర్ కోసం కూడా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇస్తాడు. అలాగే ఫ్రాన్స్, జర్మనీ పక్కనే ఉంటుంది, ఇది కూడా మనకి అంతకుముందు జర్మనీ యుద్ధాలు చేసి, ఇవన్నీ కూడా ఫ్రాన్స్, ఇంగ్లాండ్తో యుద్ధాలు చేసి మొత్తానికి చాలా కీలకమైన దేశం అనమాట ఇది ఫ్రాన్స్, ఇలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ ఏంటంటే ఇటు ఇంగ్లీష్ ఛానల్, ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ ఉంది,
ఈ కిందన మెడిటేరియన్ సీ ఉంది, అటువైపు ఇటువైపు కూడా సముద్రం ఉంటుంది అన్నమాట. దీనికి ఇటువైపు మళ్ళీ అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది ఫ్రాన్స్కి, ఇక్కడ వచ్చి మనకి ఇంగ్లీష్ చాలా ఉంటుంది, కింద వచ్చి మెడిటేరియన్ సీ ఉంటుంది. ఇక్కడ కార్సికా అని చెప్పింది, ఈ కార్సికా కూడా మనకి ఫ్రాన్స్ అనమాట. ఈ విధంగా ఫ్రాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే స్పెయిన్, స్పెయిన్ కూడా మనకి అట్లాంటిక్ ఓషన్ ఉంది, మెడిటేరియన్ సీ కూడా ఉంది మనకి. కాబట్టి ఇవి చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి PSFGPR అని చెప్పి ఫస్ట్ లెటర్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వచ్చి మనకి సెకండ్ ఆప్షన్లో మనం, అలాగే మనకి యూరోప్లోనే PSFGPR అని చెప్పాం, అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ ల్యాండ్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి PSFGPRలో పి పోలాండు, ఫస్ట్ పి వచ్చి పోర్చుగల్. అలాగే ఈ పోలాండ్ కాకుండా మిగతా ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అయితే ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసాం. ఈ ల్యాండ్స్లో ఫస్ట్ది ఇంగ్లాండు లేదా యూకే బ్రిటన్ అంటారు. అలాగే రెండోది ఇంగ్లాండ్ పక్కనే ఉన్న ఐర్లాండు, దానిపైన ఉన్న ఐస్లాండు, ఇటు రష్యాకు సరిహద్దు దేశమైన ఫిన్లాండు, జర్మనీకి సరిహద్దు దేశమైన నెదర్లాండ్స్, జర్మనీకి దిగువన ఇటలీకి పైన మనకి స్విట్జర్లాండ్. ఈ ఆరు ల్యాండ్స్ని అయితే మాత్రం మనం బాగా గుర్తించాలి. చూడండి ఒకసారి, ఇంగ్లాండు, ఐర్లాండు, ఐస్లాండు, ఫిన్లాండు, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్. వీటిని మనం మ్యాప్లో గుర్తించవచ్చు. ఇక్కడ మనం ఏదైతే PSFGPR లో ఎఫ్ అని ఫ్రాన్స్ అని చెప్పామో దానిపైన ఉన్న ఈ యొక్క ఐలాండ్ అయితే మాత్రం మనకి ఇంగ్లాండ్, ఈ అని పెట్టాను నేను ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ పక్కనే మనకి ఐర్లాండ్ ఉంది. ఇక్కడ ఐర్లాండ్, ఇంగ్లాండ్కి పక్కనే మనం లెఫ్ట్ సైడ్ ఐర్లాండ్ గుర్తించాలి. ఇక్కడ ఐరిష్ సీ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఐర్లాండ్లోనే పైన ఉన్న చిన్న పార్ట్ మాత్రం ఒక ఇంగ్లాండ్కి సంబంధించిన, యూకేకి సంబంధించిన నార్థర్న్ ఐర్లాండ్, అది కూడా మనకి యూకేకి సంబంధించింది, అది ఐర్లాండ్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ ఐస్లాండ్, బాగా పైన ఒక ద్వీపం ఏదైతే ఉందో ఒక ఐలాండ్, దాన్నే ఐస్లాండ్ అంటారు, ఐస్లాండ్. ఈ విధంగా ఇక్కడ మనం ఇంగ్లాండు, ఐర్లాండు, ఐస్లాండ్ని గుర్తించాం. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, మంచి షేప్స్తో ఇక్కడ బాల్టిక్ సముద్రం ఉంది. ఇక్కడ చూడండి, ఈ బాల్టిక్ సముద్రం ఏదైతే ఉందో, ఈ యొక్క బాల్టిక్ సముద్రాన్ని, ఇది బాల్టిక్ సముద్రం, ఇది భూపరివేష సముద్రం. బాల్టిక్ సముద్రం చుట్టూరు చాలా దేశాలు ఉంటాయి, అందులో ఈ ఎఫ్ ఫిన్లాండ్ ఇక్కడ ఉందన్నమాట. ఫిన్లాండ్ ఇక్కడ రష్యా సరిహద్దు, ఇది రష్యా. ఈ రష్యా సరిహద్దుల్లో మనకి ఫిన్లాండ్ ఉంది. అలాగే దీనికి దీనికి నార్వే, స్వీడన్ కూడా సరిహద్దు ఉంది, స్వీడన్. అలాగే బాల్టిక్ సముద్రం సరిహద్దుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఫిన్లాండ్ అని చెప్పి మనం ఈ విధంగా ఇక్కడైతే మాత్రం గుర్తించాలి. ఫిన్లాండ్ గుర్తించిన తర్వాత మనం PSFGPR లో PSFGPR గుర్తించాం కదా. ఇందులో జర్మనీ ఏదైతే ఉందో, ఈ జర్మనీకి మనం ఈ విధంగా గుర్తించుకోవాలి. ఈ జర్మనీకి ఇటువైపు ఇంగ్లాండ్ వైపు మనకి నెదర్లాండ్స్ ఉందండి. ఈ నెదర్లాండ్స్ ఉత్తర సముద్రంలో ఉంది, నార్త్ సీలో నెదర్లాండ్ ఉంది, నార్త్ సీ, నెదర్లాండ్స్. ఈ విధంగా మనం ఈజీగా గుర్తించుకోవచ్చు. దీన్నే డచ్ అంటారు, హాలాండ్ అని కూడా అంటారు, నెదర్లాండ్స్. అక్కడ మాట్లాడే భాష డచ్ భాష. ఇది ఇంగ్లాండ్కి జర్మనీకి మధ్యలో మనకి ఉండడం జరిగింది. ఈ విధంగా నెదర్లాండ్స్ గుర్తించాం. నెక్స్ట్ మిగిలింది స్విట్జర్లాండ్. ఇక్కడ చూడండి, మనకి మెడిటేరియన్ సముద్రంలో ఇక్కడ ఇటలీ ఏదైతే మనకి బూట్ షేప్లో ఉందో, ఇది ఇటలీ అండి. ఇది నెక్స్ట్ క్లాసిఫికేషన్ చెప్తాను. ఈ విధంగా ఇటలీ ఏదైతే ఉందో, ఈ ఇటలీ ఒకవైపు, ఫ్రాన్స్ మరొకవైపు, ఇటలీ ఒకవైపు, ఫ్రాన్స్ మరొకవైపు, జర్మనీ ఒకవైపు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇటలీ, మనం ఇటలీ పైన స్విట్జర్లాండ్ ఉండడం జరిగింది. ఇది స్విట్జర్లాండ్ చిన్న దేశం. ఈ విధంగా ల్యాండ్స్ అయితే మాత్రం మనం ఇప్పుడు కవర్ చేసాం. మరొకసారి చెప్తాను, ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఇక్కడ గుర్తించాం పక్క పక్కనే, ఐస్లాండ్ పైన గుర్తించాం, ఫిన్లాండ్ రష్యా దగ్గర గుర్తించాం, బాల్టిక్ సముద్రం దగ్గర, నెదర్లాండ్స్ వచ్చి నార్త్ సీలోని, జర్మనీకి దగ్గరలో, జర్మనీకి ఇంగ్లాండ్కి మధ్యలో గుర్తించాం. స్విట్జర్లాండ్ వచ్చి మనకి ఇటలీ ఏదైతే షూలా ఉందో, ఇది సాక్స్ స్విట్జర్లాండ్ అని చెప్పి మనం కూడా ఒక కొండ గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఈ సాక్స్ స్విట్జర్లాండ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి మరీ ఇంపార్టెంట్ దేశాలు ఏమిటో మరొకసారి చూద్దాం. ఇప్పటిదాకా PSFGPR లో 6 కవర్ చేసాం, అలాగే ఐలాండ్స్లో 6 కవర్ చేసాం.
ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూసి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మేము గుర్తిద్దాం. యూరోప్లో ముఖ్యంగా మనకి మెడిటేరియన్ సముద్రం చాలా ఇంపార్టెంట్, గుర్తించాలి. అది మెడిటేరియన్ సముద్రం అంటే ఇక్కడ ఆఫ్రికాకి ఇటు ఆఫ్రికా ఇటు యూరప్ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఉన్న సముద్రాన్ని మధ్యధర సముద్రం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో మెడిటేరియన్ సముద్రం. ఈ విధంగా ఉండేది, ఈ చివరి వరకు ఉండేది, ఇదంతా కూడా మెడిటేరియన్ సముద్రమే. ఇటలీ ముఖ్యంగా ఇందులోనే మెయిన్ కంట్రీ ఇటలీ, ఇక్కడ వచ్చి గ్రీస్ అన్నమాట, ఇక్కడ వచ్చి మనకు టర్కీ, టర్కీ వచ్చి ఆసియా కింద వస్తుంది. టర్కీ పబ్లిక్ ఫస్ట్లో టర్కీ కూడా అడిగాడు, మన ఆసియా దాంట్లో చెప్పాం టర్కీ. ఇక్కడ మధ్యధర సముద్రం గుర్తించాలి మీరు, మెడిటేరియన్ సీ, ఇదంతా కూడా మధ్యధర సముద్రం అనుకుంటే. నెక్స్ట్ బ్లాక్ సీ, బ్లాక్ సీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ బ్లాక్ సీ ఇది గుర్తించాలి. ఇది బ్లాక్ సీ, ఎందుకు బ్లాక్ సీ గుర్తించాలంటే ఈ మధ్యన ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఈ ఉక్రెయిన్ని మనల్ని అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ విధంగా మనం ఉక్రెయిన్ గుర్తించాలి. ఉక్రెయిన్ అంటే బ్లాక్ సీకి టాప్లో మన ఉక్రెయిన్, బాటంలో వచ్చి మనం టర్కీ గుర్తించుకోగలిగాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ప్లేస్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మెడిటరేనియన్ సీలో మనకి కొన్ని ఐలాండ్స్ కనబడుతూ ఉంటాయి, అందులో ఒక పెనిన్సులా కనబడింది, దీన్ని వచ్చి ఇటలీ కింద మనం గుర్తించాలి. ఇది ఇది ఇటలీ, ఈ సార్డినియా కూడా ఇటలీయే, అంటే ఈ ఐలాండు ఇక్కడ ఉన్న పెనిన్సులా మొత్తం కూడా మనకి ఇటలీ, ఈ కార్సికా తప్ప. ఈ విధంగా ఇటలీ చాలాసార్లు ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాంతం ఏదైతే మనం యూరోప్లో పైన హెడ్గా ఉందో ఈ ప్రాంతాన్ని మనం ఇప్పుడు గుర్తిస్తామండి. ఇందులో ముఖ్యంగా మనకి మూడు దేశాలు వస్తాయి, ఆ మూడు దేశాలని స్కాండినేవియా దేశాలు అంటారు. అక్కడ మెయిన్ భాష స్కాండినేవియా సంబంధించిన భాష, అవి నార్వే, స్వీడను, ఈ పైన జర్మనీ పైన ఇలా కుమ్ములా ఉంది కాబట్టి ఇదంతా కూడా డెన్మార్క్. నార్వే, స్వీడను, డెన్మార్క్ ఈ మూడు దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మొత్తం అయితే చాలా మటుకు కవర్ చేసాం. అయితే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ వరల్డ్ వార్కి కారణమైన సెర్బియా దేశం కూడా గుర్తించుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సెర్బియా దేశం, ఇక్కడ ఇటలీ ఏదైతే మనం గుర్తించామో పెనిన్సులా, ఇక్కడ ఏడ్రియాటిక్ సీ ఉంది, ఏడ్రియాటిక్ సీ. ఈ ఏడ్రియాటిక్ సీకి ఈ పక్కన ఉన్నది మనకి సెర్బియా కింద గుర్తించుకోవాలి, అంటే పక్కనే ఇటలీ, ఏడ్రియాటిక్ సీ, సెర్బియా, ఈ కింద దిగువ భాగం మాత్రం గ్రీస్, గ్రీస్ ఇక్కడ గుర్తించాలి. అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలోని మరొక దేశం సెర్బియాకి ఆస్ట్రియాకి పళ్ళని చెప్తాను, అంటే ఇది జర్మనీ, ఈ ఇది సెర్బియా, ఈ మధ్యలో ఆస్ట్రియా, ఇది చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రియా కూడా చాలాసార్లు అడిగాడు పబ్లిక్లో కాబట్టి జర్మనీ, ఆస్ట్రియా, సెర్బియా ఈ విధంగా మనం అయితే మాత్రం గుర్తించగలాలి. ఈ విధంగా 3 క్లాసిఫికేషన్స్లో మనం ఫస్ట్ దాంట్లో పిఎస్ఎఫ్ జీపీఆర్ తీసుకున్నాం, సెకండ్ దాంట్లో ఐలాండ్స్ తీసుకున్నాం, తర్వాత ఏమో కొన్ని సముద్రాలను, కొన్ని ఇటలీ, ఇలాగే కింద ఉన్న డెడ్ అండ్ పార్ట్లు తీసుకున్నాం, గ్రీసు, అలాగే టాప్ నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఈ మూడింటిని తీసుకున్నాం. అలాగే పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆస్ట్రియా, సెర్బియా అయితే ఫస్ట్ వరల్డ్ వార్కి కారణంగా తీసుకున్నాం. ఈ విధంగా మనం యూరప్ని అయితే మాత్రం గుర్తించాలి. ఇంకా మీరు ఇటువైపు ఉన్న మొత్తం సముద్రం అంతా కూడా అట్లాంటిక్ ఓషన్, ఇది నేను చెప్పక్కర్లేదు, చిన్న చిన్న చెప్పలేదు నేను. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.